అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కాశ్యపాన్మయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతి స్రస్యాదుషం శ్రీమదస్త్రాక్షరీ సంపత్కుమారేతి శేఖరం ప్రణమామి దయాపూర్ణం ప్రపన్న కులభూషణం. ఓం శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమః. ఓం శ్రీమదస్త్రాక్షరీతిభ్యో నమః. భగవద్ గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడివేన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులతో ప్రస్తుతం మనం భగవత్ విషయం ప్రారంభం అనగా తొడక్కం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున పొదు తనియాలు అర్థానుసంధానంగా అనుభవించుకోవటం జరిగింది. ఈరోజు తిరుమాయిమొజి దివ్య ప్రబంధానికి ఉండేటువంటి తనియాలను మనం అర్థానుసంధానంగా క్లుప్తంగా అయినా సరే సేవించుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమాయిమొజి దివ్య ప్రబంధం అత్యంత అద్భుతమైనటువంటి ఈ ప్రబంధం సామవేద సారతత్సమమైనటువంటి ప్రబంధం. ఈ ప్రబంధము ఆ పరమపదనాథుడికి కూడా అత్యంత ఇష్టమైన ప్రబంధమట. ఎందుకంటే ఆ స్వామి ఎవరు అంటే సామవేదాన్ని ఇష్టపడేటువంటి వాడు, సామవేద గాన లోలుడు పరమపదనాథుడు. నిత్యం కూడా హావు హావు అంటూ ఆ పరమపదంలో ఆ నిత్య సూర్యులు ముక్త పురుషులు అందరూ కూడా ఆ సామవేదాన్ని గానం చేస్తూ ఉంటే విని ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. అంత గొప్పది సామవేదానికి తత్సమముగా తమిళంలో అంటే ద్రవిడ భాషలో స్వామి నమ్మాళ్వార్లు కృప చేసినటువంటిదే ఈ తిరువాయిమొజి దివ్య ప్రబంధం. 1102 పాసురాలతో 100 శతకాలతో ప్రతి ఒక్క శతకంలోనూ 10 పదులు అంటే ఒక 10 కాలనికి 10 పాసురాలు, ఈ విధంగా మొత్తం 1000 పాసురాలు ప్లస్ ఫలశ్రుతి పాసురాలతో కలుపుకుంటే 1102 పాసురాలతోటి అత్యద్భుతంగా తిరువాయిమొజి దివ్య ప్రబంధాన్ని మనకి స్వామి నమ్మాళ్వార్లు కృప చేసి ఉన్నారు. అద్భుతమైన ఇయల్ ఇసైతో కూడి రాగయుక్తంగా శబ్దంతో సామవేద సారం తప్పయ్యాలన్నీ కూడా కలిపి ఇందులో మనకు అనుగ్రహించారు. ఎంత గొప్పది తిరువాయిమొజి దివ్య ప్రబంధము అంటే మనకి దివ్యక్షేత్రాలలో ఉత్సవాల సమయాలలో తిరువీధి ఉత్సవాల సమయంగా అంటే పురపాటలుగా పెరుమాళను వేయించేపు చేసేటప్పుడు మిగిలిన దివ్య ప్రబంధాలు అన్నీ కూడా పారాయణ చేస్తారు, కానీ తిరువాయిమొజి దివ్య ప్రబంధం మాత్రం పురపాటలుగా సేవించరు. కేవలం అంటే కేవలం భగవత్ సన్నిధానంలో ఆలయాలలో ఆ కోవెలలో మాత్రమే సేవిస్తారు. అంత గొప్ప ప్రాశస్త్యం తిరువాయిమొజి దివ్య ప్రబంధానికి. మిగిలిన ప్రబంధాలన్నీ కూడా పురపాడలుగా సేవిస్తారు, కానీ పెరుమాళ్ళు వేయించేసి ఉన్న సన్నిధిలో మాత్రమే సేవించేటువంటిది తిరువాయిమొజి దివ్య ప్రబంధం. అంత గొప్పగా ఆళ్వార్ల యొక్క కరుణార్ద్ర దివ్య హృదయాన్ని ఈ తిరువాయిమొజి దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా ప్రతిఫలింపచేసింది. అందుకే మన శ్రీ వైష్ణవ లోకం ఈ ప్రబంధాన్ని పరమ పావనమైనదిగా పరమ గుహ్యతమైనదిగా కలుస్తారు. అంత గొప్పదైనటువంటి తిరువాయిమొజి దివ్య ప్రబంధం మనం సేవించుకోబోతున్నాం. అనగా ఆ మూలానికి 7 వ్యాఖ్యానం 736 వ్యాఖ్యానాన్ని కృప చేశారు స్వామి నమ్మిళ్ళయ్య గారు. గ్రంథస్థం చేసిన వారు స్వామి వడక తిరువీధి పిళ్ళయ్య గారు. కనుక ఈ ప్రబంధాన్ని అలాగే దానికి ఉన్నటువంటి 7 వ్యాఖ్యానాన్ని మనం సేవించుకోబోతున్నాం. మరి అలా సేవించుకోబోతున్నాం కనుక ఆ ప్రబంధం కృప చేసిన స్వామి నమ్మాళ్వార్ల యొక్క కృపా కటాక్షం మనకి కావాలి, వ్యాఖ్యానం కృప చేసిన స్వామి నమ్మిళ్ళయ్య గారి కృపయు అవసరమే, అలాగే దానిని గ్రంథస్థం చేసిన వడక్క తిరువీధి పిళ్ళయ్య గారి కృప అవసరమే. అదే రీతిలో ప్రబంధం యొక్క వైభవము ఎంతో గొప్పది. కనుక ప్రబంధం యొక్క అనుగ్రహం కూడా అది సేవించాలంటే మనకు కావాలి. కనుక ప్రబంధానికి కూడా మనం నమస్కరిస్తున్నట్లుగా తిరువాయిమొజి దివ్య ప్రబంధానికి తనియన్లు అనుగ్రహించారు పెద్దలు. ఈ తిరువాయిమొజి దివ్య ప్రబంధానికి మొత్తం 6 తనియన్లు ఉన్నాయి. మొట్టమొదటిది శ్రీమన్ నాదమునిదలు అనుగ్రహించినటువంటిది. మన ఆచార్య రత్నహారంలో ఆచార్యులలో పూర్వ ఆచార్యుల ప్రథములు పెరియ ముదలియార్ అని శ్రీమన్నాదమునులకే ఇంకొక తిరునామం. అంత గొప్పవారైన శ్రీమన్నాదమునిగల్ తిరువాయిమొజి దివ్య ప్రబంధానికి ఈ ప్రారంభ తనియని మనకు అనుగ్రహించారు. ఒక్కసారి తనియని సేవించుకుందాం. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటకోపవాంగ్మయం సహస్రశాకోపనిషత్తమాగమం
నమామ్యహం ద్రావిడ వేద సాగరం. ఇది ప్రారంభ తనియన్ శ్రీమన్నాథమణిగలు మనకు కృప చేసినటువంటిది. ప్రారంభమే చూడండి, తనియన్ ప్రారంభమే భక్తామృతం అంటూ ప్రారంభం చేశారు. భక్తులకు అమృతంతో సమానమైనటువంటిది. నిజానికి ఆ దేవతలకు అమృతం భోగ్యంగా ఉంటుందేమో కానీ ఆ అమృతం కూడా మన పూర్వ ఆచార్యులకి ఆళ్వార్లకి ఉప్పుచారుతో సమానం అంటారు. ఎందుకంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను అనుభవించుకోవటంలో మగ్నమైపోయి ఉండేటువంటి పరమ ప్రపన్నులకు ఆళ్వార్లకు పూర్వ ఆచార్యులకు అమృతం కూడా చేదేనట. ఇక భక్తులకు అమృతం ఏమిటి అంటే ఇదిగో తిరువాయుమొళి దివ్య ప్రబంధం. అందుకని భక్తామృతం అంటున్నారు. విశ్వజనానుమోదనం, విశ్వంలో ఉండేటువంటి సమస్త జనులకు కూడా ఆనందజనకమైనటువంటిది. ఏమిటది? సర్వార్థతం శ్రీశఠకోపవాంగ్మయం. సర్వార్థతం అర్థము అంటే ఇక్కడ మీనింగ్ అని కాదు, అర్థము అంటే లభించేటువంటి ఫలం. సర్వార్థదం అన్ని ఫలములకు కూడా అంటే సకల విధ పురుషార్థాలను మనకు కృప చేసేటువంటిది ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధం. ఇందాకే మనం అనుకున్నాం అన్ని పురుషార్థాలను మనకు కృప చేస్తుంది తిరువాయుమొళి దివ్య ప్రబంధం. ఇది ఒక ప్రబంధం సేవిస్తే మంగళప్రదమైనటువంటి ప్రబంధం. సకల విధ పురుషార్థాలు అంటే మనకి చతుర్విధ పురుషార్థాలుగా చెప్తారు, ధర్మ అర్థ కామ మోక్షం. ఈ చతుర్విధ పురుషార్థాలని సకల పురుషార్థాలను మనకు కృప చేసేటువంటిది శ్రీ శఠకోప వాంగ్మయం. శ్రీమత్ శఠకోప మునులు, వీరికే నమ్మాళ్వార్లని తిరునామం. అనేక తిరునామాలు స్వామి నమ్మాళ్వార్లకి. అంత గొప్ప స్వామి నమ్మాళ్వార్లు కృప చేసినటువంటి వాంగ్మయం ఏమిటి? తిరువాయుమొళి దివ్య ప్రబంధం. ఆ విధంగా ఈ యొక్క ప్రబంధం భక్తులకు అమృతం వంటిది, సమస్త జనులను ఆనందింపజేసేటువంటిది, సకల పురుషార్థాలను అనుగ్రహించేటువంటిది శ్రీమద్ శఠకోపమునులు కృప చేసినటువంటి ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధం. అలాగే సహస్రశాఖోపనిషత్ సమాగమం అన్నారు. సహస్రం అంటే 1000. అలా అనేక శాఖలు, అనేకమని చెప్పటానికి 1000 అంటారు. నిజానికి సహస్రము అంటే 1, 3 0 పెట్టేటువంటి ఆ 1000 కాదు, 1000 అని కాదు, అనేకమని చెప్పటానికి సహస్రం అనే పద ప్రయోగం చేస్తారు. అలా సహస్ర శాఖలతో కలిగినటువంటి సామవేద యొక్క సారమైనటువంటి ఛాంద్యోగోపనిషత్, ఛాంద్యోగ్య ఉపనిషత్, ఇది ఒక ఉపనిషత్తు, సామవేద సారమైనటువంటిది. ఈ ఛాంద్యోగ్యోపనిషత్తులో ఉండేటువంటి అర్థాలన్నింటినీ కూడా ప్రతిపాదించేటువంటిది ఈ శ్రీ శఠకోప వాంగ్మయం. అటువంటి ఆ వాంగ్మయాన్ని మనకు కృప చేసిన ఆ స్వామి శఠకోప మునులకు నమామ్యహం. అహం అంటే నేను, నమామి నమస్కరిస్తున్నాను, నేను నమస్కరిస్తున్నాను. ఇంకా దీనికి ఇంకొక తిరునామం చెప్పారు, ద్రావిడ వేద సాగరం అన్నారు. ద్రావిడ వేద సాగరం, మరి సంస్కృత వేదము కొన్ని నియమాలకు లోబడి కొంతమంది మాత్రమే అనుసంధించదగినటువంటిది, అందరికీ అధికరించడానికి అర్హత లేదు, దానికి చాలా నియమాలున్నాయి. మరి సంస్కృత వేదం సేవిస్తేనే ఉజ్జీవనం, మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అనేందుకు ఒక ఉదాహరణ జవాబుగా పరమాత్మ యొక్క నిర్హేతుక జాయమైన కృపా కటాక్షం చేత ఆ పరమాత్మ యొక్క అంశలే ఆళ్వార్లుగా ఈ లీలా విభూతులకు వచ్చి అవతరించి, అది కూడా మన నమ్మాళ్వార్లుగా అవతరించి 4 వేదాలకి తత్సమమైనటువంటి 4 ద్రవిడ వేదాలను మనకు కృప చేశారు. అలా సాగరం సముద్రం అంటే ద్రవిడ వేదము ఏమిటి అంటే తిరువాయుమొళి దివ్య ప్రబంధం. ఒక్క తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో ఆ మూలంలో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే సకల వేద సాగరం, సకల వేదాల సారము ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా అందుకని పెద్దలు ఏమనుగ్రహిస్తారంటే దివ్య ప్రబంధాలు 24 దివ్య ప్రబంధాలు మనకి పన్నెత్తర ఆళ్వార్లు కృప చేసినటువంటివి. ఈ పన్నెత్తర ఆళ్వార్లు కృప చేసిన 24 దివ్య ప్రబంధాలు వాటి వ్యాఖ్యానాలు సేవించినా సేవించకపోయినా అన్ని అర్థాలను తనలోనే ముడుచుకున్న తిరువాయుమొళి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం సేవిస్తే అది కూడా 7 వ్యాఖ్యానం అన్ని సేవించిన దానితో సమము అని చెప్తారు. అందుకని అంత సాగరం వంటి అర్థాలను తనలో దాచుకున్నటువంటి ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధం ద్రవిడ వేద సాగరాన్ని
నేను నమస్కరిస్తున్నాను అంటూ ప్రథమ తనియలలో శ్రీమన్నాథమునిగల్ కృపచేస్తున్నారు. భక్తులకు సకల అభీష్టాలను తీర్చేటువంటిది, స్వయంగా భోగ్యమైనటువంటిది, అందుకని భక్తామృతం తొండర్కముదు అంటారు మనకి ఆళ్వార్లు, పూర్వ ఆచార్యులు వ్యాఖ్యానాలలో. తొండర్ అంటే భక్తులు, భాగవతులు వారికి అముదు, అమృతంతో సమానం. అలా తొండర్ కముదు అనేటువంటి ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధం, అందరికీ కూడా ఆనందజనకమైనటువంటి ఈ దివ్య ప్రబంధం, సామవేద అర్థాన్ని ప్రతిపాదించేటువంటి ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధానికి నమస్కరిస్తున్నాను, నమామ్యహం అంటూ ముందుగా మనం సేవించబోయే ఈ భగవద్ విషయానికి మూలమైనటువంటి తిరువాయుమొళి దివ్య ప్రబంధానికి ఈ ప్రథమ తనియన్ ద్వారా తిరువాయుమొళి దివ్య ప్రబంధానికి నమస్కారం చేసుకుంటున్నాం. ఇక రెండవ తనియన్ శ్రీమన్ నాదమునిగల్ తిరుకుమారులైనటువంటి ఈశ్వరమునులు కృప చేసినటువంటిది. ఈశ్వరమునులు కృప చేసిన ఈ తనియన్ ఒక్కసారి సేవించుకుందాం. తిరువజిదినాడెన్నం తెన్కొరుభూరెన్నం మరువినియవన్ పొరులనెన్నం అరుమరైగలందాది செய்தானடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து. ఇది రెండవ తనియన్. తిరువజుది అనేటువంటి ఆ దివ్యక్షేత్రం, ఎన్నుం అంటున్నారు అనేటువంటి దివ్యక్షేత్రం, తిరువజుది అనేటువంటి దేశం, తెన్కురుగూర్ ఎన్నుం, తెన్కురుగూర్ అంటే దక్షిణ దిక్కున ఉన్నటువంటి కురుకాపురి. ఇదే తర్వాత కాలంలో స్వామి నమ్మాళ్వార్లు అవతరించిన కారణంగా ఆళ్వార్ తిరునగరి అనే కూడా తిరునామం దీనికి. అలా తిరుకురుగూర్ లేదా కురుకాపురి లేదా ఆళ్వార్ తిరునగరి అని పిలువబడేటువంటి మరువినియ, మనము ఈ తిరువజిది అన్నా ఆళ్వార్ తిరునగరి అన్నా ఆశపడేటట్లుగా మరువు ఇనియ ఇంపైనటువంటిది, భోగ్యమైనటువంటిది, వన్ అందమైనటువంటిది, సుందరమైనటువంటి పొరులెన్నుం, పొరునలెన్నుం అంటే ఇక్కడ ఆళ్వార్ తిరునగరిలో పవిత్రమైన తీర్థం ఏది అంటే తిరుతామ్రపర్ణి నదీ తీర్థం. కనుక తిరువజిది అనే దివ్య దేశం ఉందని, తిరుకురుగూర్ అనే దివ్య దేశము అని, అలాగే అక్కడ పారేటువంటి పవిత్రమైన తీర్థం తిరు తామ్రపర్ణి నదీ తీర్థం అని, ఎన్నుం అని అరుమరైగల్ అంటున్నారు. అరు అంటే క్లిష్టమైనటువంటి, దుర్లభమైనటువంటి, చాలా కష్టమైనటువంటి అర్థాలు. అరుంబదం అంటారు చూడండి, మనకి ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధంలో అనేక సేవించుకోవలసినటువంటి ఈ మూలాల్లో కొన్ని కష్టమైన పదాలు ఏమైనా ఉంటే గనక, ఇప్పుడు చూడండి తిరువాయుమొళి దివ్య ప్రబంధానికి మూలం ఏమిటి అంటే స్వామి నమ్మాళ్వార్ల యొక్క పాసురాలు, 1102 పాసురాలు. దీనికి సంస్కృతములో ద్రవిడములో కలిపి కలిపినటువంటి ఒక ప్రక్రియలో, మణి ప్రవాళం అనేటువంటి ప్రక్రియలో వ్యాఖ్యానాన్ని కృప చేశారు. వ్యాఖ్యానం అంటే కామెంటరీ. ఈ కామెంటరీ ఏమిటి చెప్తుంది అంటే, ఆ మూలం తిరువాయుమొళి దివ్య ప్రబంధానికి మూలానికి అర్థాన్ని విశదపరుస్తుంది. ఈ విశదపరిచే క్రమంలో ఈ పదాలు ఏమైనా కష్టంగా ఉంటే దాన్ని అరుంబదం అంటారు. పదం అంటే తెలుగులో పదమే, అరుం అంటే క్లిష్టమైన. అలా కష్టమైన పదాలకు మరలా మన పూర్వ ఆచార్యులు తనకి వ్యాఖ్యానాన్ని కూడా కృప చేస్తారు, వ్యాఖ్యానంలో అర్థాన్ని కూడా కృప చేస్తారు. దీన్నే అళయ విళందాన్ అరుంబదం విళహై అంటారు. అళయ విళందాన్ అరుంబద విళహై అంటారు. ఆవి పేరు మీద ఉంటాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే అరుమరైగల్ అంటున్నారు. అరు అంటే దుర్లభమైన, కష్టమైన అర్థాలు కలిగి ఉన్నటువంటి. మరై అంటే వేదం అని అర్థం. ఈ వేదం మరైగల్ అంటున్నారు అంటే బహువచనంలో చెబుతున్నారు. కష్టమైన వేదార్థాలన్నింటినీ కూడా అందాది సైదాన్, అందాది అని ఒక పద ప్రయోగం వాడారు. ఏమిటి ఈ అందాది అంటే, చూడండి 1102 పాసురాలు అనుకున్నాం. ఒక పాసురం తీసుకొని దాని ఆఖరి పదం తర్వాత పాసురం యొక్క ప్రథమ పదం ఒకటే అవుతాయి. అంటే మనం పాసురాలు సేవించేటప్పుడు అందాది పాసురాలు ఎలా వస్తాయి అంటే, మొదటి పాసురం యొక్క ఆఖరి పదం రెండవ పాసురం యొక్క మొదటి పదం ఒకటే అవుతాయి. అది దేంతో అయితే ఎండ్ అవుతుందో, ఫస్ట్ పాసురం, సెకండ్ పాసురం స్టార్టింగ్ అదే పదం ఉంటుంది. ఇదే అందాది అంటారు. ఇలా అందాదిగా దుర్లభమైన వేదార్థాలను అందాదిగా సైదాన్ చేసినటువంటి వారు ఎవరు? మనకి అందాదిగా అనుగ్రహించినటువంటి స్వామి నమ్మాళ్వార్ల యొక్క అడి ఇణయ్యే. అడి అంటే శ్రీపాదాలు, ఇణయ్య అంటే ద్వంద్వం.
అడి ఇణయ్య అంటే ఆ శ్రీపాద ద్వంద్వమును ఎప్పొజుదుం నిత్యము సతత్తము ఎల్లవేళల సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందు సింధియాయ్ చింతించవే నింజే ఓ మనసా తెలిందు. తెలిందు అంటే నిర్మలంగా, ఏదో మనసులో కల్మషం కపటం పెట్టుకొని కాకుండా నిత్యము కూడా నిష్కల్మషంగా నిర్మలంగా మనసులో తిరువాయుమోజి దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని, నన్ను అనుగ్రహించినటువంటి ఆ నమ్మాళ్ళ యొక్క వైభవాన్ని అనుసంధించవే ఓ మనసా అంటూ స్వామి శ్రీమన్నాదమునిగల యొక్క తిరుక్కుమారులైన ఈశ్వరమునులు ఈ రెండవ తనయంలో అనుగ్రహిస్తున్నారు. తిరువజుది అనే దివ్య దేశం ఉందని, అలాగే తెన్కొరవూరు అంటే దక్షిణ కురుకాపురి ఆళ్వారు తిరునగరి దివ్య దేశం యొక్క వైభవాన్ని, అక్కడ పారేటువంటి తిరు తామ్రపంది నదీ తీర్థం యొక్క వైభవాన్ని, వీటన్నింటి పట్ల పూర్తి ప్రావణ్యంతో దుర్లభ. ఎందుకు వీటన్నిటి పట్ల ప్రావణ్యం ఉండాలి అంటే, మరి నిన్నటి రోజులు మనం అనుసంధించుకున్నాం, ఉండో వైగాసి విశాఖొరు నాళ్ ఉండో శటకో పర్కొప్పొరువర్ అన్న విధంగా స్వామి మణవాడ మామునిగలు సాయించిన విధంగా నమ్మాళ్వారులో అవతరించిన దివ్య తిరునక్షత్రం విశాఖకు సాటి అయిన మరో నక్షత్రం లేదు. అలాగే స్వామి నమ్మాళ్వారులకు సాటి అయిన ఆళ్వార్లు లేరు. అలాగే వారు కృప చేసిన తిరువాయుమోజి దివ్య ప్రబంధానికి సాటి మరి ఒక దివ్య ప్రబంధం లేదు. అలాగే వారు అవతరించిన ఆళ్వారు తిరునగరికి మించినటువంటి దివ్యక్షేత్రం లేదు అంటూ, అక్కడ పారేటువంటి తిరు తామ్రపని నదీ తీర్థం గొప్పది అంటూ, మనకి ఇంత క్లిష్టమైన వేదార్థాలను అతి సులభంగా అందాది రూపంలో పాడుకొని తరించే విధంగా మనకు కృప చేసిన స్వామి శ్రీమత్ శటకోపమునుల యొక్క శ్రీపాదాల యందు నిత్యము కూడా ఆ శ్రీపాదాలను తలుచుకుంటూ ఉండవే ఓ మనసా ధ్యానించవే సింధియాయ్ ధ్యానించవే అంటూ ఈశ్వరమునులు ప్రార్థన చేస్తున్నటువంటి ఈ తనియన్ మనం సేవించినట్లయితే ఆ ప్రార్థన మనం చేసినట్లే. అందుకోసమే తిరువాయుమోజి ఈ దివ్య ప్రబంధం అనగా ఎప్పుడు సేవించినా తిరువాయుమోజి సేవాకాలంలో గాని, అలాగే భగవత్ విషయం మనం సేవాకాలం చేసేటప్పుడు గాని ఖచ్చితంగా ఈ యొక్క తనియన్ సేవించే తీరాలి. ఈ 5-6 తనియన్లు కూడా, అది మనం ఇప్పుడు 2 తనియాలు చూసుకున్నాం, ఇక 3వ తనియన్ స్వామి సొట్టై నంబి అనుగ్రహించినటువంటి తనియన్ ఇది. స్వామి సొట్టై నంబి ఎవరు అంటే, స్వామి శ్రీమన్నాదమునిగలికి తిరుక్కుమారుడు ఈశ్వరమునులు, ఈశ్వరమునుల యొక్క తిరుక్కుమారుడు స్వామి యామునమునులు, వీరికి ఆళవందార్ అని కూడా తిరునామం. ఈ ఆళవందార్లకి 4 తిరుక్కుమారుడు. ఎవరెవరు అంటే, స్వామి తిరువరంగ పెరుమాళ్ అరయ్య, వీరికి శ్రీవర రంగాచారులు అని కూడా తిరునామం. తర్వాత దైవత్తుక్కరసు నంబి, పిళ్ళై అరసు నంబి, స్వామి సొట్టై నంబి, ఇలా 4 తిరుక్కుమారులు స్వామి ఆళవందార్లకు. అలా ఆళవందార్ల తిరుక్కుమారుడైనటువంటి స్వామి సొట్టై నంబి సాయించినటువంటిదే ఈ 3వ తనియన్. తిరువరంగ పెరుమాళ్ అరయ్యరు భగవత్ రామానుజాచార్యులు వారి పంచాచార్యుల్లో ఒకరు. వీరు భగవత్ రామానుజాచార్యుల వారికి చరమోపాయ నిష్ట అంతిమోపాయ నిష్టను అనుగ్రహించినటువంటి ఆచార్యులు. అలాగే తమ సోదరుడైనటువంటి ఈ సొట్టైన మిగారిని, అంటే ఇరువురు కూడా ఆళవందారుల యొక్క తిరుక్కుమారులే, తమ సోదరుడైన సొట్టైన మిని ఈ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్లు భగవత్ రామానుజాచార్యులు వారి యొక్క శ్రీపాదాలను ఆశ్రయింపజేశారు. అనగా స్వామి సొట్టైన మిగారికి ఆచార్యులు భగవత్ రామానుజాచార్యులు వారు. అలా సొట్టై నంబి గారు మనకు కృప చేసినటువంటి తనియన్ ఒక్కసారి సేవించుకుందాం. మనత్తాలుం వాయాలుం వణ్కురుగూర్ పేణుం ఇనత్తారై అల్లాది రైంజేన్ తనత్తాలుం ఏదుం కురైవిలెన్నేన్ ఎందై సెడుగోపన్ పాదంగల్ యాముడయ్య పత్తు. ఒక్కసారి పాసుర ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే తనియన్ ప్రతిపదార్థాన్ని మనత్తాలుం అంటున్నారు. అంటే ఇంకా ఉంది అని అర్థం. మనత్తాలు మనసు చేతను, చేతన్ చేయని తోడంతో మనకి అలా పదం సేవించేటప్పుడే అందులో ఏ విభక్తి చెబుతున్నారు, దాని అర్థం ఏమిటి అనేది కూడా కొద్ది కొద్దిగా బోధపడుతూ ఉన్నదనుకోండి, ఆ ఆనందం ఎంత భోగ్యంగా ఉంటుందంటే నిజానికి ఒక పాల కోవ తిన్నా కూడా రుచించదేమో, ఆహా మనకు అర్థమైపోయింది ఇది అంటూ మాకు అష్టాక్షరి చేసిన వారు గమ్మత్తుగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలా అలా మనత్తాలుం మనసు చేతను, వాయాలుం, వాయ్ అంటే తిరువాక్ నోటి చేత, ఆ వాయాలుం వాక్కు చేతను, వణ్కురుగూర్ పేణుం
వన్ అంటే అందమైన సుందరమైన, పురుగూర్ అంటే ఆళ్వార్ తిరునగరి, పేణుం అంటే ఆ ఆళ్వార్ తిరునగరిని ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో ఆ పరమ భాగవతోత్తములు. ఇనైతార్ ఇనత్తారై అల్లాది నైన్జేన్ అన్నారు. ఇనత్తారై అల్లాదు, ఆ మనసు చేత వాక్కు చేత ఆళ్వార్ తిరునగరిని ఎవరైతే స్తోత్రం చేస్తూ ఉంటారో ఆ యొక్క శ్రీ వైష్ణవులు తప్ప ఇనైతారై ఎల్లాదు, ఆ సమూహంలో ఆ కోస్ట్లో ఉన్నవారిని తప్ప ఇరైన్జేన్, ఇంకెవ్వరిని నేను ఆశ్రయించను అంటున్నారు. ఇరైన్జేన్ ఆశ్రయించను, తనత్తాలుం తనత్తాలుం, తన అంటే ఇక్కడ ధనం, ధనము చేతను ఏదుం కురైవిలేన్ అంటున్నారు. ఏదుం ఏ ఒక్కటి కూడా, కురైవు అంటే లోటు, ఇల్లేన్ లేనటువంటిది, అంటే ధనము చేత ఏ లోటు కూడా లేనటువంటిది. తిరువైమోజి దివ్య ప్రబంధం, సేవించేటువంటి వారికి ఏ కొరత ఉండదు. కురైవిలేన్, అలాగే తను అనుగ్రహించినటువంటి ఎందై మా యొక్క స్వామి అయినటువంటి శటకోపన్ స్వామి నమ్మాళ్వార్ల యొక్క పాదంగల్ ఆ తిరువడిగళ్ళ వద్ద యాముడయ్య మా యొక్క పత్తు ఆశ్రయణం ఉంటుంది అంటున్నారు. ఒక్కసారి దీని యొక్క తాత్పర్యాన్ని చూసినట్లయితే, స్వామి నమ్మాళ్వార్లు వేం చేసి ఉండేటువంటి ఆళ్వార్ తిరునగరిని ఎవరైతే స్తోత్రం చేస్తూ ఉంటారో ఆ శ్రీ వైష్ణవులతోటే కూడి ఉంటామో, అలా ఆళ్వార్ తిరునగరిని స్తోత్రం చెయ్యనటువంటి వారితోటి మేము కలవము. ఎందుచేతనంటే అవసరమే లేదు వాళ్ళతో కలవటం. స్వామి నమ్మాళ్వార్ల యొక్క శ్రీపాదాలను ఆశ్రయించుకుని ఉన్నారు కనుక వీరికి కానీ ఆళ్వార్లకు కానీ ఎవరికి కూడా కొరత అనేది ఉండదు ధనం విషయంలో. అలా నమ్మాళ్వార్లు వేం చేసి ఉన్న ఆళ్వార్ తిరునగరిని స్తోత్రం చెయ్యని వారిని నేను స్తోత్రం చేయను. నమ్మాళ్వార్ల తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి మనకు ఏ విధమైన కొరత ఉండదు అనటం ద్వారా ఆళ్వార్ల యందు పూర్తి ప్రావణ్యం, దృఢ అత్యవసాయం, నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారికి ధనం విషయంలో ఏ కొరత ఉండదు. అలాగే లౌకికమైనటువంటి ఇతర విషయాల పట్ల ఆసక్తి ఉండదు. ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. నమ్మాళ్వార్ల యొక్క తిరువడిగళ్ళే మనకి శరణం అనుకుంటే చాలు, అలా మాకే కొరత లేదు అంటూ స్వామి చొట్టైనవి అనుగ్రహిస్తున్నారు. ఈ మూడవ తనియంలో నాలుగవ తనియం స్వామి అనంతాళ్వాన్ కృప చేసినటువంటి తనయం. ఈ స్వామి అనంతాళ్వాన్లు కూడా భగవత్ రామానుజాచార్యుల వారి సమకాలీనులే. రామానుజాచార్యుల వారి యొక్క శిష్య, అనంతమైన శిష్య సంపద భగవత్ రామానుజాచార్యుల వారికి. అందులో స్వామి అనంతాళ్వాన్ ఒకరు. భగవత్ రామానుజాచార్యుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా వారు చెప్పిన కారణంగా వారు తిరుమల వెళ్ళి ఎవరైనా పుష్పకైంకర్యం చేసుకుంటారా అని అడగగానే నేను వెళతాను స్వామి, దేవుని వారి ఆజ్ఞ అయితే అంటూ వీరు ముందుకొచ్చారట. అంత గొప్పవారు స్వామి అనంతాళ్వార్. ఈ రోజులకు వల్లే అప్పట్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు, ఒక అరణ్యంలా ఉండేది తిరుమల దివ్యక్షేత్రం అంతా. మరి ఆ విధంగా ఉన్నటువంటి తిరుమల దివ్యక్షేత్రానికి తమ భార్య సమేతంగా, తమ ధర్మపత్ని సమేతంగా స్వామి అనంతాళ్వాన్ వెళ్ళి అక్కడ అరణ్యంలా ఉన్నటువంటి ఆ యొక్క కొండ ప్రదేశాన్ని అంతటినీ కూడా చదురు చేయటం, అక్కడ తోటలు ఏర్పరచడం, పెరుమాళ్ళకి తిరువేంగుడు మడయ్యానికి పుష్పమాల కైంకర్యం నిమిత్తమే అక్కడ వేయించేసి ఉన్నారు స్వామి అనంతాళ్వాన్. అక్కడ ఈ రోజుకి మనం చూస్తుంటాం ఏటీసీ కాటేజెస్ అంటారు, అనంతాళ్వాన్ ట్యాంక్ కాటేజెస్ అని దీనికి ఫుల్ ఫామ్ గా మనం చెప్పాలంటే. ఎందుకు అంటే స్వామి అనంతాళ్వాన్ వారి యొక్క ధర్మపత్నితో కలిసి అక్కడ ఉండేటువంటి ఆ తోటలకి నీరు పెట్టడం కోసం ఒక ట్యాంక్ లాగా తవ్వారనమాట. అలా ఒక చెరువు లాగా అక్కడ త్రవ్వి వారే కష్టపడి భార్య కడుపుతోటి ఉన్నారు అప్పుడు. అలా ఉన్నటువంటి ఆవిరితో కలిసి స్వామి అనంతాళ్వాన్ అక్కడ చక్కగా దివ్యమైనటువంటి ఒక తోటను పెంచి అందులో పూసేటువంటి పుష్పాలన్నింటినీ కూడా నిత్యం సేకరించి తిరువేంగుడమడయ్యానికి మాలా కైంకర్యం చేసేటువంటి వారు. అంత గొప్ప ఆచార్య నిష్ఠ కలిగి ఉన్నటువంటి వారు స్వామి అనంతాళ్వాన్. వారు కృప చేసినటువంటి తనియన్ ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఏ ఎంద పెరుం కీర్తి ఇరామాను సమునిదన్ మా ఎంద మలర్ పాదం వణంగు కిన్నేన్ ఆ ఎంద పెరుం సీరార్ తిరగోపన్ செந்தமிஷ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெற. ஏ என்ன பெரும் கீர்த்தி இராமானுசமுதன், சுவாமி ராமானுஜாச்சாரியுல வாரி பட்ல அனந்தமைன பக்தி விசுவாசாலு பிராவண்யமும் உன்னை
పేరు అనంత్, స్వామి అనంత ఆల్వాన్కి. అందుకని ఈ పావసరంలో కూడా ఎబ్బెరుమానార్లను కూడా కీర్తిస్తున్నారు. ఒకసారి పావసర ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే, ఆయన పెరుం సీరార్ సెరవోపన్ తెన్ తమిష్ వేదం తరిక్కుం పేరాద ఉళ్ళం పెరా అంటున్నారు. ముందుగా ఇది చూద్దాం ఏంటంటే, ఆయన అంటే దోషరహితమైనటువంటిది, దోషమే లేనటువంటిది. పెరుం సీరార్, పెరుం అంటే గొప్పదైనటువంటి, సీర్ అంటే కళ్యాణ గుణాలు, ఆర్ అంటే పరిపూర్ణమైనటువంటి, ఏమాత్రం దోషము లేనటువంటి, పరిపూర్ణమైన కళ్యాణ గుణాలతో నిండి ఉన్నటువంటి శఠకోపన్ శ్రీమత్ శఠకోపమునుల యొక్క వారు అనుగ్రహించినటువంటి సెన్ తమేజ్, సెమ్ తమేజ్, సెమ్ అంటే అందమైన, ఎర్రనైన, స్పృహణీయమైన అనే అర్థాలు కూడా వస్తాయి. అలా సుందరమైనటువంటి ద్రవిడ రూపంలో ఉన్నటువంటి వేదం తరిక్కుం, ఈ వేదాన్ని ఏది, తిరువాయుమొళి దివ్య ప్రబంధం, ద్రవిడ వేదమైన తిరువాయుమొళి దివ్య ప్రబంధాన్ని తరిక్కుం, ధరించుట కొరకు పేరాద ఉళ్ళం పెర, పేరాద అంటే చాంచల్యం, చిత్త చాంచల్యం ఏమాత్రం లేనటువంటి ఉళ్ళం మనసుని పెర పొందాలి అంటే తిరువాయుమొళి దివ్య ప్రబంధం మనం సేవించాలన్నా సేవించలేం. ఎందుకంటే ఎన్నో విరోధాలు, 1102 పాసురాలంటే మరి రోజుకి 2-3 పావసరాలు అనుభవించుకున్నా మనకి సంవత్సర కాలం ఇట్టే గడిచిపోతుంది. కనుక అంత గొప్పదైన దివ్య ప్రబంధం సంవత్సర కాలం పాటు అన్ని పనులు మానుకొని వినాలి అంటే, ఇలా ఆన్లైన్లో వినటానికే మనకి ఎన్నో విరోధ స్వరూపాలు అడ్డం వస్తూ ఉంటాయి. ఈ రోజు వాళ్ళు వచ్చారు చుట్టాలు, రేపు మనం వెళ్లాల్సి వస్తుంది, ఆ తర్వాత ఎప్పుడో మనకు ఒంట్లో బాగోదు, ఇంకోసారి ఇంకెవరికో బాగోకపోతే మనం వెళ్ళి చూద్దాం అనుకున్నాం, ఇలా ఎన్నో విరోధి స్వరూపాలు. వీటన్నిటినీ కూడా అధిగమించాలి. ఈ యొక్క అర్థాలన్నీ కూడా మన మనసుకు పట్టాలి. మనకు మనసు చంచలంగా ఆ ఏం వింటాంలే, రోజు మధ్యాహ్నం 3:30 అంటే బాగా నిద్ర వచ్చే సమయం అని అనిపిస్తుందేమో అని చెబుతున్నారు చూడండి స్వామి అనంతాల్వాన్. ఈ యొక్క దోషరహితమైన గొప్ప కళ్యాణ గుణాలతో పూర్ణులైన స్వామి నమ్మాళ్వార్లు ప్రసాదించినటువంటి ద్రవిడ వేదమైనటువంటి తిరువాయుమొళి దివ్య ప్రబంధం పట్ల మనస్సు పరిపూర్ణ విశ్వాసంతో దాని యొక్క అర్థాలను పెర లభించాలి అంటే, ఏ ఇంద పెరుం కీర్తి రామానుజముదితన్, దానికి ఏం కావాలి అంటే అనురూపమైన, ఏ ఇంద అంటే దానికి అనురూపమైనటువంటి ఈ అర్థాలు మనకు బోధపడాలంటే, ఈ అర్థాలలో పూర్తి ప్రావీణ్యం కలిగినటువంటి పెరుం కీర్తి, గొప్ప కీర్తి కలిగినటువంటి ఈ రామానుజ మునిదన్, భగవత్ రామానుజాచార్యుల వారి యొక్క వాయంద మలర్పాదం, వాయంద అంటే చేరి ఉన్నటువంటి, అనువుగా చేరి ఉన్నటువంటి, మలర్ అంటే పుష్పం, మలర్పాదం పుష్ప సదృశమైనటువంటి ఆ తిరువడి తామరలు అంటారు కదా, అలా భగవత్ రామానుజాచార్యుల వారి యొక్క తిరువడి తామరల వద్ద వణంగు గిన్నే ఆశ్రయిస్తున్నాను అంటున్నారు. మనం సేవించాలన్నా మన వల్ల కానిది, ఆచార్య అనుగ్రహం లేనిదే మనం సేవించాలన్నా సేవించలేం. ఇక్కడ ఆచార్య పదవి ఎవరికి వర్తిస్తుంది అనుకున్నాం, భగవత్ రామానుజాచార్యుల వారికే వర్తిస్తుంది. అలా ఈ దివ్య ప్రబంధం మనం సేవించాలన్నా మన మనసు చంచలం కాకుండా ప్రబంధం మీద పూర్తి విశ్వాసం ఉండేలా, అది కూడా ఎటువంటి ప్రబంధం, నమ్మాళ్వార్లకు గ్రహించిన ప్రబంధం. అంటూ నమ్మాళ్వార్లకు ఒక విశేషణం చెప్పారు, దోష అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణై కథానాయ్ అంటారు పరమాత్మని. కానీ ఆ పరమాత్మ గురించి ఏ విధమైనటువంటి దోషలము లేకుండా అద్భుతంగా పావసరాల్లో మనకు అనుగ్రహించిన స్వామి నమ్మాళ్వార్లకు కూడా అంతే గొప్ప కళ్యాణ గుణాల పరిపూర్ణత కలిగి ఉన్నారు. అంత గొప్ప నమ్మాళ్వార్లు కృప చేసిన ద్రవిడ వేదమైనటువంటి ఈ తిరువాయుమొళి దివ్య ప్రబంధం యొక్క అర్థం మన హృదయాలలో స్థిరంగా ఉండాలి అంటే, మనం ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, భగవత్ రామానుజాచార్యుల వారి యొక్క తిరువడి తామరలను ఆశ్రయించాలి అంటూ, ఆశ్రయించాను అంటూ చెబుతున్నారు స్వామి అనంతాళ్వాన్. అందుచేత ఇది కూడా మనం నిత్యం సేవించవలసినటువంటి తనియం. ఇక అలాగే ఇంకొక 2 తనియాలు ఉన్నాయి. స్వామి పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ 2 తనియంలో కూడా మనం సేవించుకోవాలి. ఇప్పుడు వరకు 4 తనియాలు చూసాం, ఇప్పుడు పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి తనియం. వాంతిగం సోలై మదిల రంగల్ వణ్పుగల్మేల్ అన్న తమిళ్ మరైగళాయిరమం ఈన ముదల్ తాయ్ సడ కోపన్ మొయంబాల్ వళర్తా ఇదత్తాయి రామానుజన్.
వాన్ తెగజుం సోలై. వాన్ అంటే ఆకాశం, తెగజుం అంటే ప్రకాశించేటువంటి, తెగజుం ప్రకాశిస్తున్నటువంటి, తోలై అంటే తోటలు, ఆకాశమంతా ప్రకాశించేటువంటి తోటలతోను, మదిల్ అంటే ప్రాకారాలు, ప్రాకారాలతోను కూడి ఉన్నటువంటి అరంగర్ వన్ పుగజ్ మేల్. అరంగర్ అంటే అరంగ నగరం, శ్రీరంగం, త్రిపా త్రిభూతి, కలియుగ వైకుంఠం, భూలోక వైకుంఠం, ఇన్ని తిరునామాలు మన శ్రీరంగ దివ్యక్షేత్రానికి. అటువంటి ఆ దివ్యక్షేత్రాల్లో వేం చేసి ఉన్నటువంటి అరంగర్ అన్నారు చూడండి, అంటే రంగనాథుడు. ఆ శ్రీరంగ దివ్యక్షేత్రంలో ఉన్న రంగనాథుడు యొక్క వన్ సుందరమైన పుగజ్ కీర్తి పట్ల, అంటే ఆయన యొక్క కళ్యాణ గుణాల పట్ల, మేల్ వాటి మీద, అన్న తమిష్ మరైగళాయిరం. అన్ర అంటే వ్యాపించి ఉన్నటువంటి, తమిష్ మరై ద్రవిడ వేదం, మరై అంటే వేదం, తమిష్ మరై అంటే ద్రవిడ వేదం, మరైగళాయిరం ద్రవిడ వేదాలైనటువంటి ఆయిరమం అన్నారు, అంటే 1000 పాశురములను ఈయన కనినటువంటి, అంటే కన్న తల్లి వంటి వారు, ముదల్ తాయ్ ప్రథమ తల్లి, శటకోపన్ శ్రీమత్ శటకోపమునులు ఆమె నమ్మాళ్ళ వాళ్ళు, మొయంబాల్ తమ యొక్క సామర్థ్యం చేత, బలర్త తన్ని వృద్ధి చేసినటువంటి, ఇదత్త హితమైనటువంటి తల్లి ఎవరు అంటే రామానుజన్, భగవత్ రామానుజాచార్యుల వారు. అనగా ఈ తిరువాయుమోజి దివ్య ప్రబంధం పట్ల తమకుండేటువంటి ఆ ప్రావణ్యాన్ని స్వామి పరాశర భట్టారు వారు అందంగా ఈ తనియంలో ఆవిష్కరింపజేస్తున్నారు. ఏమని అంటే, స్వామి పరాశర భట్టారు వారు స్వయంగా శ్రీరంగనాథుని యొక్క కృపా విశేషం చేత స్వామి కూరత్తాళ్వానికి తిరుక్కుమారులుగా అవతరించారు. నిత్యం శ్రీరంగ దివ్యక్షేత్రం మీద పూర్తి విశ్వాసము ప్రావణ్యము ఉండేది. అందుకని రంగనాథుని కూడా తనియంలలో అనుగ్రహిస్తున్నారు మనకి, వారి యొక్క వైభవాన్ని కూడా. నిత్యము ఆ శ్రీరంగనాథుని పట్ల ప్రావణ్యం ఉంటుంది కదా, అందుకని శ్రీరంగ దివ్యక్షేత్ర వైభవాన్ని కూడా తెలుపుతున్నారు మొదటి రెండు పాదాలలో. వాన్ తెగుజం సోలై మదిల రంగన్ వన్ పుగజ్ మేల్ అన్న తమిష్ మరైగల ఆయురమం అన్నారు చూడండి. ఈ వన్ పుగజ్ మేల్ వరకు తీసుకున్నట్లయితే శ్రీరంగ దివ్యక్షేత్రం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆకాశాన్ని అంటే తోటలు, ఆకాశాన్ని అంటేటువంటి ప్రాకారాలతో, సప్త ప్రాకార మధ్య సరసి చముకులోత్ప సమానే విమానే అంటూ మనం సేవిస్తాం కదా స్వామి పరాశర భట్టారు వారు కృప చేసినటువంటి శ్రీరంగనాథ స్తోత్రం. ఆ విధంగా సప్త ప్రాకారాలతో విరాజమానంగా వేంచేసి ఉండేటువంటి, వర్తిల్లేటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క దివ్య కళ్యాణ గుణాల మీద అన్న తమిష్ మరైగల ఆయురమం, ఆ శ్రీరంగనాథుని కీర్తిస్తూ 1000 పాశురాలను ద్రవిడ వేదంలో మనకు కృప చేసినటువంటి కన్న తల్లివారు, ఈ తిరువాయుమోజి దివ్య ప్రబంధానికి కన్న తల్లి వంటి వారు, ఈందే ముదల్ తాయి శరకోపన్, ప్రథమమైన తల్లి తిరువాయుమోజి దివ్య ప్రబంధానికి ఎవరు అంటే, మరి తమ తిరువాయి నుండి మనకి తిరువాయుమోజి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన స్వామి నమ్మాళ్ళ వాళ్ళు తిరువాయుమోజి దివ్య ప్రబంధానికి కన్న తల్లి వంటి వారైతే, పెంచిన తల్లి వంటి వారు భగవత్ రామానుజాచార్యుల వారు. ఎందుకు పెంచిన తల్లి అంటున్నారు అంటే, కృష్ణ తృష్ణామిబోధితం అనేటువంటి వారు స్వామి నమ్మాళ్ళ వారు. కన్ననల్లా దైవమిల్లై అంటారు, కన్నన్ తప్ప మాకు వేరే దైవం లేదు అంటూ పూర్తి విశ్వాసం. వెనక తేనే పాలే కన్నలే అముదే ఎల్లాం తిరుమాల్ తిరునామమే అన్నట్లు, ఉన్నం సోరుం పరుకునే తిన్నం వెత్తిలయం ఎల్లాం కన్నన్ అన్నట్లు, నమ్మాళ్ళ వాళ్ళకి కన్నన్ పట్ల పూర్తి అభినివేశం. ఆ కన్నన్కి ఎలా అయితే పెంచిన తల్లి కన్న తల్లి ఇద్దరున్నారో, ఆ కన్నన్ని ఇష్టపడే దేవకి అలాగే యశోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మకి, అలాగే ఆ కన్నన్ని ఇష్టపడేటువంటి శ్రీమత్ శటకోపమునులు అనుగ్రహించిన ఈ తిరువాయుమోజి దివ్య ప్రబంధానికి కూడా కన్న తల్లేమో అనుగ్రహించింది ఎవరు మనకు మూలం, స్వామి నమ్మాళ్ళవార్లు. అందుకని కన్న తల్లి నమ్మాళ్ళవార్లు అయితే, పెంచిన తల్లి వంటి వారట భగవత్ రామానుజాచార్యుల వారు. ఎందుచేతనంటే తిరువాయుమోజి దివ్య ప్రబంధానికి ఎవరికి తోచిన అర్థాలు వారు తీసుకుని దీని అర్థ విశేషాన్ని తెడగొట్టే ప్రమాదం ఉంది అని తెలుసుకున్నటువంటి వారే భగవత్ రామానుజాచార్యుల వారు. తమ మానస పుత్రుడైనటువంటి స్వామి తిరుకురుగై పిరాన్ పిళ్ళాన్ని ఆదేశించి తిరువాయుమోజి దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని కృప చేయమని చెప్పారు, అనుగ్రహించమని మన అందరికీ కూడా. అలా తిరువాయుమోజి దివ్య ప్రబంధ అర్థ విశేషాలకు ఏమాత్రం లోటు లేకుండా మనకి చాలా చక్కగా వ్యాఖ్యానాల రూపంలో ఈ అర్థ విశేషాలను అన్నిటినీ కూడా రక్షిస్తూ వచ్చినటువంటి వారు
భగవత్ రామానుజాచార్యుల వారు. అందుచేతనే ఈ తిరువాయిమోజికి కన్న తల్లి నమ్మాళ్ళ వాళ్ళు అయితే పెంచిన తల్లి వంటి వారు భగవత్ రామానుజాచార్యుల వారు అంటూ హితమైన తల్లి. మరి ఈ హితము అంటే తిరువాయిమోజి దివ్య ప్రబంధం యొక్క హితము కోరేవారు, మనందరి యొక్క హితాన్ని కోరేటువంటి వారు, వేరీ అరుల్ సేవర్ నిర్హేతుక కృప కలిగించేటువంటి కృప చేసేటువంటి భగవత్ రామానుజాచార్యుల వారు. అసలు రామానుజాచార్యుల వారే లేకపోతే ఈనాడు తిరువాయిమోజి గొప్పదైనటువంటి ఈ దివ్య ప్రబంధానికి ఈ అర్థాలు, ఏడు వ్యాఖ్యానం, తర్వాత కాలంలో ఈ ఏడు వ్యాఖ్యానం, 12 ఆయనపడి, 736 ఆయనపడి, ఇవన్నీ కూడా మనకు 9 ఆయనపడి, స్వామి నంజీయారు గారు కృప చేసినటువంటి 9 ఆయనపడి ఇవన్నీ కూడా మనకు వచ్చినాయి. కనుక ఈ విధంగా వేద మార్గ సుప్రతిష్టాపనాచారులైనటువంటి భగవత్ రామానుజాచార్యుల వారు తిరువాయిమోజి దివ్య ప్రబంధాన్ని కూడా సుప్రతిష్ఠితం చేశారు. దాని అర్థ విశేషాలని వ్యాఖ్యానాల రూపంలో కాపాడుతూ తమ శిష్యులకి వ్యాఖ్యానాలను రాయమని చెప్పి ఆదేశించటం ద్వారా ఈ తిరువాయిమోజి దివ్య ప్రబంధానికి పెంచిన తల్లి వంటి వారయ్యారు భగవత్ రామానుజాచార్యుల వారు. అందుచేత ఆ యొక్క ఇద్దరి యొక్క వైభవము, దాంతోపాటు తమకు శ్రీరంగం మీద ఉండేటువంటి ప్రావీణ్యం కొద్దీ రంగనాథుని యొక్క వైభవము, మూడింటిని కూడా మనకు అనుగ్రహించారు ఆమె పరాశర భట్టర్ వారు ఈ మొదటి తనియంలో. వాంతికషం సోలై అనేటువంటి తనియంలో యొక్క ఆఖరి తనియం సమయాభావం వల్ల మనం రేపటి రోజున ఈ ఆఖరి తనియం సేవించుకునే ప్రయత్నం చేద్దాము. ఈ తనియను ఎందుకంటే తిరుగు దీనిలో అర్థపంచక జ్ఞానాన్ని కృప చేశారు మనకి స్వామి పరాశర భట్టర్ వారు. అతి అద్భుతంగా ఈ తిరువాయిమోజి దివ్య ప్రబంధం అర్థపంచక జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది అంటూ, అది ఏమిటనేది రేపటి రోజున సేవించుకునే ప్రయత్నం చేద్దాం. ఆళ్వారి బ్రహ్మానార్జీయర్ ఆచార్య దివ్య త్రివడిగలే శరణం, సర్వాప్రాధాం క్షమాం ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్ విందార్పణమస్తు.